పప్పురుబ్బుతున్నావా పెదరాయుడు? ఎవడికైనా చేసిన పాపం పండుతుంది అంటారు, నీకు మాత్రం అదిగో అలా పిండయింది. అరే రే 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 రే, చేతి నిండా భార్యలు, ఇంటి నిండా బంధువులు, బీరువా నిండా డబ్బులు, ఊరి నిండా జనాలు. ఏరి ఎక్కడ, ఇంటర్వెల్ ముందు ఇంటర్ చదివే కుర్రాడు ఏదో ఆవేశంగా డైలాగులు చెప్పాడు, సెకండ్ అప్ కు మర్చిపోతాడు అనుకున్నావు కదూ? మర్చిపోవడానికి నువ్వు నాకు ఇచ్చింది అప్పు కాదు, ద్రోహం. అమ్మ వచ్చిన ప్రతిసారి అడిగేవాన్ని, అమ్మా నాన్నెక్కడా అని. నీ గురించి తెలిసాక నీ ముందుకొచ్చా, నీ బ్రతుకుని ఇక్కడిదాకా తీసుకొచ్చా. పిక్చర్ అభి బాకీ హే మేరా పితాజీ, నిన్నిలాగే వదిలేస్తే ఈ ఆండ్రాయిడ్ తో వదలవు. సామ్సంగ్లు, హెచ్టీసీలు, లెనోవాలు అంటూ కనిపారేస్తూ మా అమ్మ లాంటి వాళ్ళ కోసం తిరుగుతూనే ఉంటావు. అమ్మా అమ్మా, నన్నలా పిలవకురా. ఎవరిని పట్టుకొని ఎన్ని మాటలంటున్నావురా? రాయికి వరమిచ్చిన రాముడు దేవుడైతే, ద్రౌపదికి చీరిచ్చిన కృష్ణుడు దేవుడైతే, నాకు బిడ్డనిచ్చిన ఆయన కూడా దేవుడేరా? ఏంటి ఇలానే వదిలేస్తే బిడ్డల్ని కంటూ వెళ్తాడా? అసలు ఆయనకంటూ సొంతంగా ఒక్క బిడ్డ కూడా లేడు. అసలు ఏం జరిగిందో తెలుసా? మీరుండండయ్యా, ఉండండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నాం, తనకే పుట్టలేదు. పిల్లల కోసం పెళ్ళాలని మార్చాడే కాని వాళ్ళని వదిలేయలేదురా. అదిరా మా పెద్దయ్య మనసు. ఆయన దగ్గర బాణం ఉంది కాని లేదురా. తండ్రి ఎవరో నీకు తెలుసా? తెలుసా? ఇదిగో ఈ కాముడేరా నీ తండ్రి. గేదె నల్లగా ఉన్నంత మాత్రాన పాలు తెల్లగా ఎలా ఉన్నాయనే కదరా నీ ప్రశ్న. దానికి సమాధానం చెప్పాలంటే, ఒక వర్షం కురిసిన రాత్రి నేను 9వ నెల బాలింతగా ఉన్నప్పుడు. పండు పండు, ఇదిగో. ఏమిటండి ఇది? నిద్రలేస్తే నేను, బయటకెళ్తే గంటోడు, పక్కకెళ్తే పాలేరు, ఎప్పుడు తిరిగే తాయారు. రోజు మమ్మల్ని చూసి చూసి బిడ్డ కూడా జిడ్డుమొహం వేసుకుని పుడతాడేమో అని భయంగా ఉంది. కడుపులో ఉన్నప్పుడు మనం ఎవరి మొహాలైతే చూస్తామో అచ్చం వారి పోలికలతోనే పుడతారంటారు. పొరపాటున నా పోలికలతో పుడితే? అదేంటి కాముడు, నీకేం తక్కువ? జుట్టు ఉండాల్సిన చోట లేకుండా అవసరం లేని చోట విపరీతంగా పెరిగిపోతుంది. మనకు పుట్టబోయే బిడ్డ గొప్ప అందగాడై ఉండాలి. ఇదిగో రోజు ఈ దేవుడి ఫోటోలు చూడు, వాళ్ళలాగే అందంగా పుడతాడు. కడుపుతో ఉన్నప్పుడు ఎవరి ఫోటో చూస్తే ఆ పోలికలతో బిడ్డ పుడతాడా? కనిపించని దేవుడి పోలికలు నా బిడ్డకెందుకు? ఈ ఊరికి దేవుడు రాయుడు. నా బిడ్డ ఆయనలాగే పుట్టాలి, ఆయనలాగే పుట్టాలి. కూడా కాదు ఒక్కసారి ఇటు చూడండి అయ్యా.
ఇంటి అచ్చం నాలా ఉన్నాడు. అసలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది? నువ్వు ఎప్పుడైనా చీకట్లో పంపు సైడ్ దగ్గరికి వచ్చావా? మరి అమలాపురంలో శివాలయం దగ్గర రత్నాలు నీకేమైనా అమ్మవుతుందా? పిఠాపురంలో పద్మ, రామాపురంలో లక్ష్మి, కాకినాడలో సుజాత. అయ్యో దేవుడా, అసలు ఇదంతా ఎలా జరిగింది పండు? అయ్యా ఇదంతా కాముడి వల్లే. అయ్యా కాముడి వల్లే. కాముడా? కాముడి కుటుంబానికి నాకు ఏం గుర్తు రావట్లేదే. ఎన్నని గుర్తు పెట్టుకోగలను నేను మాత్రం? అయ్యా అది కాదయ్యా. రోజు మీ ఫోటో చూసి చూసి అచ్చం మీలాగే పుట్టాడు. అయ్యో నా పోలికతో బిడ్డ కావాలనుకోవడం ఏంటి పండు? నువ్వు ఇలా చేయడం ఏంటి పండు? పోలికల కోసం ఫోటోలు ఎందుకు చూసావు పండు? అందుకే కదయ్యా ముందు ఆ డైలాగ్ చెప్పాను, తప్పు జరిగిందని. ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా? స్వచ్ఛమైన మన ప్రేమను ఈ పాడులోకం అర్థం చేసుకోదు. కనీసం మీ ఇద్దరి జీవితం బాగున్నా ఆనందపడేవాలి. వీణ్ణి కడుంచొద్దు పండు, బయటికి పంపించు. బయటికి పంపించి బాగా చదివించు, గొప్పవాణ్ణి చెయ్యి. వీడికి అయ్యే ఖర్చంతా నేనే భరిస్తా. అవసరమైతే ఆ డబ్బు కాముడి జీతంలో కట్ చేద్దాం. అయ్యా వెళ్లే ముందు వీడికి ఒక పేరు పెట్టండి అయ్యా. వీడు ఇంకో రాయుడు, అంటే ఇంగ్లీష్ లో అండ్ రాయుడు. అండ్ రాయుడు. ఇది రాని కథ నా గతం. నిన్ను చదివించడం కోసం ఆయన మీ నాన్న జీతంలోంచి నెలకి 3,000-4,000 కోసేసిచ్చేవారు. అప్పుడు ఆయన పడిన బాధ పగవాడు కూడా పడకూడదు. చూసావారా, దేవుడు లాంటి పెద్దయ్యని అనవసరంగా అనుమానించి నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో అర్థమైందా? ఒకడు నిమ్మకాయ పెట్టి పసుపు వేసి ఉప్పు కలిపి పులిహోర చేయొచ్చు, కానీ ఆ పులిహోర ఎప్పటికీ దేవుడి ప్రసాదం. నువ్వు ఆ దేవుడి ప్రసాదం, ఇక ఆయనే మీ నాన్న. చూసావా అమ్మా, ఈ రోజు నుంచి నాకు 3 అమ్మలు, 2 నాన్నలు. నీకు మాత్రం ఒక్కడే భర్త, నాన్నకు మాత్రం ఒక్కటే భార్య. అయ్యా బిడ్డను ఒక్కసారి ఎత్తుకొని తిప్పండి అయ్యా. బాబు నాన్న. క్షమించు నాన్న, ఇప్పటికైనా నిజం అర్థం చేసుకున్నావు, అది నాకు చాలురా. చాలు చాలదు నాన్న, నిన్ను ఏలెత్తి చూపిన జనంతో చెయ్యెత్తి దండం పెట్టించాలి. అన్నయ్య కంటే ఆస్తి ముఖ్యమనుకున్న మన కుటుంబానికి గుణపాఠం నేర్పించాలి. ఇక నా కొదలే నాన్న, నేను చూసుకుంటా. మనసుకే తగిలిన గాయం తుడిచేది ఇంకెవరు? మనిషిలో పెరిగిన ద్వేషం తొలచేది ఇంకెవరు? గుండెలో పగిలిందా కన్నీటి పర్వతమే? ఓదార్పు కరువయ్యే బంధాల సంద్రములో గురుతులేవి మనుగడేది ఈ మనిషి మంచితనానా? బాధనను విడువనని నవ్వినది వెంటపడి.
మనసులో మాట నాకు తెలియదా, నేను చచ్చిపోతున్నాను, మీరు ఇంకో పెళ్లి చేసుకోండి అని అంటావు కదా. అయ్యో మరేంటి చాలకి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. చాలకి నేను వెళ్ళిపోతున్నాను, నా కోసం చివరిగా ఒక పాట పాడండి. ఎందరికి చేర్చిలా సంగ్రామా, కష్టాల్లో కూడా మీరు కన్నీళ్ళు పెట్టకూడదండి. పెళ్ళి ముందు అక్కతో కలిసి ఒక మంచి ఊపున్న పాట పాడండి, పాట పాడండి. రండయ్యా, పెద్దరాయుడు గారు చనిపోతున్నారయ్యా, రండయ్యా, మీరన్ను వచ్చి ఆపండి అయ్యా. అయ్యా ప్రజల్లారా, నా బిడ్డల్లారా, నా జీవితం మీకే అంకితం. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకోసం తిరిగి వస్తా.
పట్టడానికి ఎవడొస్తాడు? ఏసేంట్రా? అయ్యా కష్టం వస్తే ఒక్కసారి నాన్న అని పిలవరా, ఆ సమాధిలోంచి అయినా లేచొస్తా. Yeah, mom.